క్రైస్తవులు క్రైస్తవులుగానే ఉంటున్నారు, అన్యులు అన్యులుగానే ఉంటున్నారు. ఎందుకో తెలుసా? ఏ ఎండకి ఆ గొడుగు. గోడ మీద పిల్లల్లాగా అయితే అడుపడతారు, అవసరం వస్తే అడుపట్టి ఆ గొడుగు పడతారు, అన్ని అయి చేసేస్తారు. అవసరమైతే ఇటు గొడవ వచ్చేసి ప్రార్థన చేసి ప్రభువా నువ్వే దిక్కయ్యా అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాదు, ఒక తెగింపుకు రావాలి నువ్వు, దేవుని కోసం నిలబడాలి నువ్వు. నిన్ను దేవుడు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఏ అన్యులైతే నిన్ను వదిలిపెట్టేశారు అనుకుంటున్నావో, ఎవరైతే నిన్ను దూషించారు అనుకుంటున్నావో, వాళ్ళ ముందే నా దేవుడు నిలబెట్టబోతున్నాడు. నీ కుటుంబాన్ని వాళ్ళ ముందే నా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఎందుకు నిలబెడతాడు తెలుసా? నువ్వు నిలబడ్డావు కాబట్టి, దేవుని కోసం నువ్వు దేవుని కోసం నిలబడ్డావు కాబట్టి నా యేసయ్య నిన్ను నిలబెట్టబోతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా.